ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ చిత్త ప్రకారం ఈ దేశాన్ని పరిపాలించాడు. ఈ సింహాసనం మీద కూర్చొని నీ చిత్త ప్రకారమే ప్రజలకు సేవను అందించాడు, సేవలు చేశాడు. ఇప్పుడు అతని స్థానంలో, ఆయన స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు. నేపాటి వాణ్ణి, జ్ఞానము లేని వాణ్ణి. ఆ తగ్గింపు తత్వాన్ని చూసి, ఆ దీనత్వాన్ని చూసి, దేవుని చిత్తము చెయ్యాలి అనే తపనను చూసి దేవుడు ఎంతగా సంతోషించాడో. ఒకప్పుడు ఎవరిని చూసి దేవుడు సంతోషించాడో, ఒకప్పుడు ఎవరిని చూసి దేవుడు ఆనందించాడో, ఒకప్పుడు ఎవరిని చూసి దేవుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడో, ఆ వ్యక్తినే ఇప్పుడు చూస్తున్నప్పుడు దేవుడి రక్తము మరిగిపోతూ ఉంది. ఆయన కళ్ళు ఎర్ర చేయాల్సి వచ్చింది, కోపముతో రగిలిపోవాల్సి వచ్చింది. ఉన్నారా ఈరోజు? ఒకప్పుడు దేవునికి సంతోషాన్ని పంచిపెట్టిన నీవు, ఒకప్పుడు దేవునికి ఆనందాన్ని పంచిపెట్టిన నీవు, ఒకప్పుడు దేవునికి ఇష్టుడిగా జీవించిన నీవు, ఇష్టురాలుగా జీవించిన నీవు, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. నీలో ఉన్నటువంటి పాపమును చూసి, నువ్వు వేసేటటువంటి వేషాలు చూసి, నువ్వు వాడేటటువంటి నాటకాలు చూసి, నీ మోసాలు చూసి దేవుడు కోపంతో రగిలిపోతున్నాడేమో. ఆనాడు సొలొమోను ఒకప్పుడు దేవుడు చూసి సంతోషించాడు, కానీ ఇప్పుడు అదే సొలొమోనును దేవుడు చూసి కోపముతో రగిలిపోయాడు. ఎందుకని? ఇప్పుడు కనిపిస్తున్న సొలొమోను ఒకప్పటి సొలొమోను కాదండి, దారి తప్పినవాడు. ఎంతో కొంత గర్వముతో, అహముతో, కొవ్వుతో నిండిపోయినటువంటి సొలొమోను దేవుడు చూసినప్పుడు రగిలిపోయాడు. ఒకప్పుడు సొలొమోను కాదు నువ్వు, ఒకప్పుడు ఆత్మీయుడు కాదు నువ్వు, ఒకప్పుడు దీనత్వము కలిగిన వ్యక్తి ఇప్పుడు కాదు నువ్వు. నీలో ఎంత మార్పు వచ్చేసింది? నేనిచ్చిన సింహాసనం చూసుకొని, నేనిచ్చిన జ్ఞానాన్ని చూసుకొని, నేనిచ్చినటువంటి అధికారాన్ని చూసుకొని, నేనిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని చూసుకొని ఎంతగా సొలొమోను నువ్వు ఎగసి ఎగసి పడుతున్నావు, ఎంతగా తుల్లి పడుతున్నావు. నీ రాజ్యము, ఏ రాజ్యమైతే నువ్వు ఆధారం చేసుకుని నాకు వ్యతిరేకంగా తయారయ్యావో అదే రాజ్యాన్ని సొలొమోను తీసిపడేస్తున్నా, నీ దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసేస్తున్నా. నీకు బుద్ధి వచ్చే విధంగా నీ రాజ్యమును తీసుకుని వెళ్ళి నీ సేవకుడికి ఇస్తా. ఎవరికి ఇస్తాడట? ఎవరికట? నీ సమానుడు కాదు, నీ సేవకుడికి ఇస్తా. అంటే అర్థం తెలుసా? నువ్వు అటువంటి వాడివిగా ఉండవలసిన వాడివై ఉంటే, నేను నిన్ను హెచ్చిస్తే, నేనిచ్చిన అధికారం చూసుకొని నా మీద లేస్తావా, నాకు వ్యతిరేకంగా తయారవుతావా? సొలొమోను నీ సంగతి చూస్తా. తప్పు చేస్తే దేవుడు వదిలేస్తాడా? తప్పు చేస్తే దేవుడు శిక్షించకుండా మానేస్తాడా? అనేక సందర్భాల్లో అనేక మంది అనుకుంటారు దేవుడు అంత సులభంగా శిక్షించట్లేండి, ఆయన దీర్ఘశాంతము గలవాడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన చాలా మంచివాడు, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృపా 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 కృప అనుకుంటూ కూర్చుంటే, సహోదరి సహోదరా, దేవుని యొక్క కోపాన్ని చూస్తావు. కృప అనేది ఉన్నది పాపము చేయడానికి లైసెన్స్ కాదు. నువ్వు చేసిన పాపము కొరకు యేసుక్రీస్తే పరలోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని గ్రహింప చేసేది కృప. నీతిమాలిన జీవితం జీవిస్తున్న నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి క్రీస్తు రక్తము చిందించవలసి వచ్చింది గ్రహింప చేసేది కృప. నువ్వేమై ఉన్నావో తెలియచేసేది కృప. నువ్వు ఎలా జీవించాలో హెచ్చరిక చేసేది కృప. ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నటువంటి రోగం ఏమిటో, ఆ రోగం యొక్క తీవ్రత ఏమిటో గ్రహించకపోతే అతడు వాడేటటువంటి మందుకు విలువ ఉండదు. కాబట్టే కల్వరి టెంపుల్లో పాపము యొక్క తీవ్రత ఏమిటో, పాపం వల్ల వచ్చే జీతము ఎంత భయంకరమైనదో ఎప్పటికప్పుడు తెలియచేయబడుతుంది. కారణం తెలుసా? తత్ఫలితంగా నువ్వు అర్థం చేసుకుంటావు దేవుడు నీకు అనుగ్రహించే క్షమాపణ ఎంత విలువైనదో, ఆయన కృప ఎంత గొప్పదో. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు చేసిన పాపం ఎంత భయంకరమైనదో, అది నీకు తీసుకురాబోతున్న శిక్ష ఎంత తీవ్రమైనదో
గ్రహిస్తేనే కృపను నువ్వు ఘనపరుస్తావు, కృపను నువ్వు హెచ్చిస్తావు, కృప గురించి నువ్వు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటావు. లేకపోతే ప్రతి ఒక్కరు ఈరోజు కృప గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని? బైబుల్ని సరిగా అర్థం చేసుకోక, గ్రహించక పాపము చేసే ప్రతి వాడు, సహోదరి సహోదరులు వినండి, ఖచ్చితంగా శిక్షించబడతాడు. క్రీస్తు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరకపోతే, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు బహు ప్రేమ గలవాడివి అని చెప్పి నీ ప్రేమను మేము ఆసరాగా తీసుకుంటే, లోకువుగా తీసుకుంటే, ఏమీ చేయవులే అనుకుంటే, అనుకోని సమయంలోనే హఠాత్తుగా నాశనం వచ్చి పడుతుందని, హఠాత్తుగా మూల్యము చెల్లించవలసి వస్తుందని బహుసూటిగా బహుస్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు. పాపములోనే కన్ను మూస్తే నరకములో, నరకాగ్నిలో నిత్యము ఏడవాల్సిందే. కానీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము పొందుకుంటే నిత్యము పరలోకంలో నీతో నివసించటమే. అయ్యా, నీతోనే నిత్యము జీవించాలి, నీతోనే నిత్యము నివసించాలి అనే ఆశతో తమ జీవితాలను నీకు అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చేసిన ప్రతి పాపమును క్షమించండి, నీ రక్తములో కడిగి శుద్ధి చేయమని, ఇక నుంచి నీ బిడ్డలాగా నీ సాక్షులుగా ఈ భూమి మీద నివసించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.